లోని లక్షలాది మంది యువతని రెచ్చగొట్టి తెలంగాణలో ఆనాడు అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇవ్వలేదని, నోటిఫికేషన్లు ఇవ్వలేదని, పరీక్షలు సరిగా నిర్వహించలేకపోతున్నదని, అసమర్థ ప్రభుత్వం అని అవాకులు చెవాకులు పేలి తెలంగాణ యువత మనసు ఖరాబు చేసి తమ రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చుకోవడానికి ఆనాడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ఈ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు కూడా తెలంగాణలోని యువతని తెలంగాణలోని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆనాడు ఎన్నో రకాల ఆశల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. పుంకాను పుంకాలుగా పేజీలకు పేజీల నిండా మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే మేము నింపుతాము, ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పి పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్స్, జాబ్ క్యాలెండర్ అని చెప్పి తేదీలతో సహా ఏ పోస్టుకు ఏ రోజు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మొత్తం జాబ్ క్యాలెండర్నే నమ్మదగే విధంగా నమ్మబలుకుతూ పుంకాను పుంకాలుగా ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చినారు. ఈరోజు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమ ఉద్యోగాలు అయితే తెచ్చుకున్నారు. ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు, ఒక ఆయననేమో ముఖ్యమంత్రి అయిండు, మరొక ఆయననేమో జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడయిండు. కానీ తెలంగాణలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ముఖ్యంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈరోజు వరకు 7 నెలల్లో ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ, ఆ తర్వాత ఎంపిక. కానీ ఈరోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కానీ ఒక్కటంటే ఒక జాబ్ కానీ ఇయ్యని మాట వాస్తవం. ఒక్క ఉద్యోగం కూడా ఈరోజు వరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు అడుగుతున్నది ఏంది, మీరు చెప్పిన మాటనే కదా 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామన్నారు, దాని సంగతేంది అని అడుగుతున్నారు. మెగా డిఎస్సి అన్నారు కదా మీరు మొదటి క్యాబినెట్లోనే, ఏమైంది మెగా డిఎస్సి? మీరే చెప్తారు కదా 21,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలని, ఏవి మరి డిఎస్సిలోని ఆ ఉద్యోగాలని చెప్పి పిల్లలు అడుగుతుంటే వారి మీద ఈరోజు మీరు మాట్లాడుతున్న విధానం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా ఇంత దివాలా కోరతనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంత నిర్లక్ష్యంగా నిర్లజ్జగా, అసలు మోతీలాల్ అంటే ఆయనే ఉద్యోగాలే రాస్తలేడు, ఆయన కూడా నిరారదీక్ష చేస్తున్నాడని చెప్పి ఇవాళ మోతీలాల్ అనే తమ్ముణ్ణి అవమానించే విధంగా, గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న తమ్ముణ్ణి అవమానించే విధంగా మాట్లాడడం, ఎవరినైతే ఏ కోచింగ్ సెంటర్లను ఆలంబనగా చేసుకొని అశోక్ నగర్కి నువ్వు మీ రాహుల్ గాంధీ పోయి 2 ఉద్యోగాలు సంపాదించుకున్నారో, ఇవాళ అక్కడ కోచింగ్ సెంటర్లు నడుపుతున్న యువతని, అశోక్ కావచ్చు, రియాజ్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఆ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులందరినీ అవమానించే విధంగా 150 కోట్లు 100 కోట్లు సంపాదించడానికి పరీక్షల పోస్ట్ పోన్మెంట్ అడుగుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళ స్వలాభం కోసం పాకులాడుతున్నారని చెప్పి వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడడం. అందుకే ఇవాళ తెలంగాణ యువత బగ్గుమంటున్నది. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తుందని చెప్పి ఏ యువతనైతే మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కిచ్చిందో ఈరోజు అదే యువత నిన్ను ప్రశ్నిస్తున్నది. రేవంత్ రెడ్డికి అందుకే చెప్తా ఉన్నాం, 7 నెలలు అయిపోయింది, 8వ నెలలో నీ ప్రభుత్వం అడుగుపెట్టింది, ఈ 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, మరి మిగతా 4 నెలల్లో ఎట్లా ఇస్తావు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, ఎట్లా ఇస్తావు 2 లక్షల ఉద్యోగాలు, జవాబు చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మిమ్మల్ని వదిలిపెట్టం, శాసనసభలో నిలదీస్తాం, క్షేత్రంలో నిలదీస్తాం, ఏ పిల్లలనైతే నువ్వు మోసం చేసినావో ఆ పిల్లలకు మేము అండగా ఉంటాం, తప్పకుండా ఆ పిల్లలతో ఐక్యంగా కొట్లాడతాం. ఇది ఏదో 2 రాజకీయ ఉద్యోగాలకు సంబంధించిన పంచాయతీ కాదు, లక్షలాది మంది తెలంగాణ యువతకు వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇకనైనా భేషజాలకు పోకుండా, అనవసరపు ప్రెస్టేజ్కు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకుండా, ఈగోకి పోకుండా, అహంకారం తగ్గించుకొని, ఇవాళ కండకావరంతో మాట్లాడే విధానాన్ని తగ్గించుకొని ఆ పిల్లలకు క్షమాపణ చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకునే దిశగా వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని, వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్న విధంగా గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టుల సంఖ్య పెంచాలని, అదేవిధంగా డిఎస్సి విషయంలో కూడా
మీరే ఏదైతే మాట చెప్పారో ఆ మాటని నిలుపుకోవాలని ఆనాడు మీరే చెప్పారు ప్రతిపక్ష నాయకుడిగా 21,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినారు. అవి కూడా వెంటనే నోటిఫై చేయాలని, అదేవిధంగా గ్రూప్ 1లో కూడా 1:100 నిష్పత్తిలో పిలవాలని మేము పెట్టిన డిమాండ్ కాదు. మీ పార్టీ తరఫున ఆనాడు బట్టి విక్రమార్క గారు నిండు శాసనసభలో పార్టీ ప్రతినిధిగా చేసిన, ఫ్లోర్ లీడర్గా చేసిన డిమాండ్ దాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పి తెలంగాణ యువత తరఫున, తెలంగాణ పిల్లల తరఫున ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ యువతకు నిన్న మాట్లాడిన దిక్కుమాలిన మాటలకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు ఇచ్చే విషయంలో రాబోయే శాసనసభ సమావేశాల్లో కూడా తప్పకుండా చర్చకు పట్టుబడతాం, ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ప్రచురించమని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఒకవేళ వారు కనుక ఒప్పుకోకపోతే తప్పకుండా వాయిదా తీర్మానం ఇచ్చైనా సరే సభను స్తంభింపజేయడానికి కూడా వెనుకాడమని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఆ రాజకీయ శక్తుల పేర్లు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. అక్టోబర్ నవంబర్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బక్కా జడ్సన్ గారు దీక్ష చేస్తే ఏ ఉద్యోగ కోసం ఆయన దీక్ష చేస్తున్నాడు అన్నాడు. మరి గాంధీ భవన్లో 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు కూడా దీక్ష చేసిండు, ఏ ఉద్యోగం కోసం దీక్ష చేసిండు? ఏ పరీక్ష రాస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి దీక్ష చేసిండు? ఏ పరీక్ష రాస్తున్నాడని చెప్పి మరి ఈరోజు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చిండు? ఇవాళ అశోక్ నగర్లో ఉండే సన్నాసులని మాట్లాడుతున్నాడు. మరి మీ రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చినారు, మీ నువ్వు వచ్చినావు అశోక్ నగర్కి, మీ నాయకులందరూ ఆ కోచింగ్ సెంటర్లో చుట్టే తిరిగినారు, మధు యాష్కి గారు ఇతరులు, ఎవరు సన్నాసులు, ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇది ఇప్పుడు 4.5 ఏళ్ళు ఏ ఎన్నికలు కూడా లేవు. ఈ 4.5 ఏళ్ళు ఎలక్షన్లు లేనప్పుడు మాకేమి రాజకీయ ప్రేరితమైన ఉద్యమాలు కానీ వాళ్ళని రెచ్చగొట్టాల్సిన అవసరం కానీ లేదు. మీరిచ్చిన మాట మీరు నిలుపుకుంటలేరు కాబట్టే ఇవాళ పిల్లలు రోడ్ ఎక్కుతున్నారు. అర్ధరాత్రి నిన్న 4 దాకా పిల్లలు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఆందోళన చేసిన మాట వాస్తవం కాదా? ఉస్మానియాలో వాళ్ళని వాళ్ళ గొడ్లను ఇడ్చుకపోతున్నట్టు ఈడ్చుకపోతూ ఇవాళ అరెస్టులు చేస్తున్న మాట వాస్తవం కాదా? 6 నెలల లోపలనే ప్రజాపాలన అంటే ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ పిల్లలు బాధపడుతున్న మాట వాస్తవం కాదా? వాటికి సమాధానం చెప్పే సత్తా లేక ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం కాదు ముఖ్యమంత్రి గారు, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రిగా గౌరవంగా తెలంగాణ పిల్లల గురించి మాట్లాడితే ఆయనకు మంచిది, అందరికీ మంచిది, రాష్ట్రానికి. సరే, రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచిది. మేము అనేది ఏమంటే, రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే, నీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నువ్వు అంటావు కదా మాట్లాడితే శ్వేతపత్రం అని ప్రచురించి, శ్వేతపత్రం. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు తెలంగాణ వచ్చినాక, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినావు, నువ్వు చెప్పిన 2,00,000 ఉద్యోగాలు, నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్లో ఎన్ని మాటలు నిలబెట్టుకున్నావు? స్పష్టంగా ఒక శ్వేతపత్రం ప్రచురించి మీరు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.